ఈరోజు నెల్లూరులో రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పర్యటించనున్నారు. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు నివాసానికి చేరుకోనున్న రాష్టపతి అనంతరం వెంకటాచలం అక్షర విద్యాలయంలో పటేల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మధ్యాహ్నం 12:15 రేణిగుంటకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇప్పటికే ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు నెల్లూరులో పర్యటిస్తుండడం, ఈ రోజు రాష్టపతి కూడా రానుండడంతో భారీగా పోలీసులు మోహరించారు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాల రాకపోకలను మళ్లించారు. ఇక ఇదే విషయంపై పూర్తి అప్డేట్ అందిస్తారు మా నెల్లూరు ప్రతినిధి మురళి. మురళి, ఇటు నెల్లూరు జిల్లాలో మరి కాసేపట్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటించనున్నారు. 9:40 నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు చెన్నై నుంచి ఇక్కడికి హెలికాప్టర్ లో ఆయన రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 3,800 మందికి పైగా కూడా ఇటు పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా నెల్లూరు జిల్లా అలాగే చిత్తూరున్నటువంటి జిల్లాల నుంచి భారీగా వచ్చినటువంటి ఎస్పీలు డిఎస్పీలు అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 2-3 రోజుల నుంచి నెల్లూరులో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన కొనసాగుతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ప్రారంభాలు శంకుస్థాపనలు చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇవాళ జరగనున్నటువంటి కార్యక్రమాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొనున్నారు. అయితే అప్పవరం వెంకయ్యనాయుడికి సంబంధించినటువంటి స్వర్ణ భారత్ ట్రస్ట్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. 9:40 ఇక్కడికి చేరుకున్నారు రాష్ట్రపతి. ఇక్కడికి నగరంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు నివాసానికి చేరుకుంటారు. రాష్ట్రపతి సంస్థలు ఈ రోజు కూడా ఇక్కడ అల్పాహార విందును స్వీకరించిన అనంతరం ఇక్కడ నుంచి బయలుదేరి వెంకటాచలంలోని అక్షర స్కూల్ కి చేరుకుంటారు. అక్షర స్కూల్లో పటేల్ విగ్రహ ఆవిష్కరణతో విద్యార్థులతో ముఖాముఖి చర్చిస్తారు. అలాగే అక్కడ నుంచి వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్ట్ కు చేరుకునేటటువంటి రాష్ట్రపతి అక్కడ కాసేపు తన ప్రసంగాన్ని కూడా ఇవ్వనున్నారు. అక్కడ కార్యక్రమం ముగిసిన అనంతరం మళ్ళీ తిరిగి నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ కి చేరుకుని ఇక్కడ నుంచి ఇటు చెన్నై ఎయిర్పోర్ట్ కి చేరుకుంటాడని చెప్పి అధికార వర్గాలు ప్రకటిస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో జిల్లాలో మనం తీసుకోవచ్చు, ఒకేసారి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పర్యటనలు బయట అంటే దాదాపుగా కూడా ఇతర ప్రాంతాల్లో ఒకేసారి ఇలాంటి పర్యటనలు జరగడం అనేది ఇది మొదటిసారి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బందోబస్తుని పటిష్టంగా చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చర్యలు తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రపతి దంపతులకు నెల్లూరు రుచికర వంటలు విందు ఏర్పాటు చేసేందుకు వెంకయ్యనాయుడు సిద్ధమయ్యారు. నెల్లూరుకు సంబంధించినటువంటి స్పెషల్ ఐటమ్స్ ను కూడా రాష్ట్రపతి దంపతులు రుచిమిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం అల్పాహార విందుని వెంకయ్యనాయుడు ఇంట్లో స్వీకరించేటటువంటి రాష్ట్రపతి దంపతులు మధ్యాహ్నం భోజనాన్ని సత్మార ట్రస్ట్ లో చేస్తారు. అక్కడ నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. అయితే ఉదయం నుంచి కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. అక్కడెక్కడ కూడా దుకాణాలు కూడా ఓపెన్ చేయనటువంటి పరిస్థితి, వాహనాలు రాకపోకలను పూర్తిగా దారి మళ్లించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా చూడాలని చెప్పి ఇటు రైల్వేకి సంబంధించి కానీ ఇటు పోలీసులకు సంబంధించి కానీ అందరూ కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా తీసుకుంటే 9:50 ప్రారంభమవున్నటువంటి రామ్నాథ్ కోవింద్ పర్యటన మధ్యాహ్నం 12:15 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన చెన్నైకి పయనం కావాలన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాత్రం రేపు కూడా నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితుల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు అయితే నెల్లూరులో కొనసాగుతుందండి. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.